చిన్నబాబు గారు. అన్నయ్య వచ్చాడా? ఇంకా రాలేదండి, వస్తున్నట్టు ఫోన్ వచ్చింది. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ చిన్నబాసు, అది మామూలు ఆడది కాదు, చాలా కంట్రీస్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఛాంపియన్ అయ్యాను కానీ ఛాంపియన్ కప్పు పోయిందిరా, ఏం ప్రయోజనం? కప్పు మరక పేరా? ఆ మందే. ఇక్కడికి ఎలా వచ్చింది? రెక్కలొచ్చి ఎగురొచ్చింది. రావాల్సిన సమయం వస్తే దేని చోటుకి అది వస్తుంది. వస్తుంది సరే, ఇంతకీ ఇది ఎక్కడికి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? నేను. ఆహా, నేనే తీసుకొచ్చాను. నువ్వు నువ్వు ఎక్కడ కూడా వచ్చావా? ఇక్కడికి కాకపోతే ఇంకెక్కడికి కొడుతుందిరా? చూడడానికి చాలా మెత్తగా కనిపించే నువ్వు ఇలాంటి పని చేస్తావు నేను అనుకోలేదు. ఏం చేశాను చెప్పండి. ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు కారు పొమ్మంటావా? బామ్మా ఇదిగో చూడు, ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. తెలీదా? తెలియకపోతే నీ కప్పు ఈ అమ్మాయి చేతికి ఎలా వచ్చింది? ఈ కప్పు ఎలా వచ్చిందిరా? ఎక్కడ దొరికిద్దా బాబు? ఏయ్ ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు? తాజ్మహల్ దగ్గర ఇతను అడిగింది ఇచ్చినందుకు సాకి శాస్తి కావాల్సిందే. నేను బతకను, ఊరుకోమ్మా, మెయిల్ కింద పడి చచ్చిపోతాను. మెయిల్ ఇక్కడ ఆగదు, నోర్మోయ్. నీకెంత డబ్బు కావాలో అంత డబ్బు ఇస్తాను, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో అంటున్నాడండి. ఒరేయ్ నువ్వు ఎన్నాట్లైనా ఆడుకో, కానీ ఇలా ఆడపిల్ల బతులతో ఆటలాడితే మాత్రం ఊరుకో. నేను వీడన్నయ్య రేపు పొద్దున్నే ఢిల్లీ నుంచి వస్తున్నాడు, వాడికి తెలిస్తే కొంప ములుగుద్ది. వచ్చాడు దూర్వాసు. బుడ్గారు సార్, ఆ గోడ మీద గాజు బంకులు ఏంటండి? ఈ మధ్య దొంగల బెడద ఎక్కువైందని దట్టించా. దొంగల బెడద ఎక్కువైతే సెక్యూరిటీ పెంచండి, ఇంటర్నల్ పాడు చేసుకుంటారా? ఈ అమ్మాయి వాడి కంట పడకూడదు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. ఏరా రాఘవ, ఇదేనా రావడం? విమానం ఇబ్బంది లేకుండా దిగిందా? ఫ్లైట్ లో ఇబ్బంది లేదు కానీ నువ్వే ఇబ్బంది. ఎన్ని ఉపవాసాలు ఉన్నావు, ఎన్ని వ్రతాలు చేసావు, ఎన్ని స్వీట్స్ తిన్నావు? ఆపే లేదురా, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నేను అసలు దేవుడి గదిలోకి వెళ్ళలేదు, ఆ స్వీట్ల ముఖం చూడలేదు. అయితే గురువారం శనీల స్నానం ఎందుకు చేసావు? శుక్రవారం పగల ఉపవాసం ఉంటే రాత్రి చక్ర పొంగులు ఎందుకు చేస్తున్నావు? ఆ మరుసటి రోజు బూరెలు ఎందుకు తిన్నావు? మోసేశాడా సెక్రటరీ చచ్చాడు? చెప్పొద్దురా అని ముందు వాడికే మూడు బూరెలు పెట్టాను. ఎందుకలా అరుస్తున్నాడు? ఏమో తెలీదు. ఎరా అకౌంట్ చెక్ చేయమన్నా ఆదివారం రోజున? చెక్ చేశానయ్యా, 10 రూపాయలు సస్పెన్స్ తప్పించి ఇంకేం బ్యాలెన్స్ లేదు. ఆ రోజు నువ్వు ఫ్రెండ్స్ తో కలిసి అరకు వెళ్ళావు, అకౌంట్స్ ఎప్పుడు చెక్ చేశారా? రాను రాని ఇల్లు డ్రామా కంపెనీగా తయారైంది. భోజనం టైం అయింది, పదండి. భోజనానికి పిలుస్తున్నారు, వెళ్దామా? రాకలేదండి, పద. మూర్తి గారు సార్, దోసపాట్లో ఉన్న ఆస్తులని అమ్మాయి తెలుసుకున్నాను, బేరం పెట్టండి. ఇప్పుడైతే రేటు తక్కువ పలుకుతుందండి, సగం ధరగా అమ్మేద్దాం. అయితే సరే. అదేమిట్రా, అది మా పెద్దలు మేము పుట్టిన ఊర్రా. ఆ రంగానాయుడు పుట్టి చచ్చిన ఊరు కూడా అదేగా. ఎందుకురా పోయిన వాడిని గురించి అలా మాట్లాడతావు? ఎవరికా, మనల్ని మోసం చేసిన ఆ మనుషులకు కానీ వాళ్ళ కుటుంబానికి కానీ మనం దగ్గర ఉండడానికి వెళ్ళలేదు, అందుకే ఆమె తెలుసుకున్నాను. ఏంటి ఆ ఊరంటే అంత మండిపడిపోతున్నాడు అతను? దోసపాడు రంగయ్యనాయుడు కుటుంబానికి ఇంటికి ఆస్తి దాబా గొడవలు ఉన్నాయి. ఆ రంగయ్యనాయుడు ఇలా నాన్నగారిని మోసం చేశాడని రెండు కుటుంబాలు విడిపోయాయి. అయినా ఇదంతా నీకెందుకు? నాకు ఆ ఊరితో చిన్న గొడవ ఉందిలే. అబ్బా దీని ఎలా వదిలించుకోవాలరా బాబు, టంకాలా తగులుకుంది. చిన్నబాసు నాకు డౌటింగ్ వస్తుంది, ఒకవేళ నిజంగానే నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావా? ఊరికి నన్నల్లే. ఆ పిల్ల బామ్మ పక్కలో పడుకున్నా, ఇంకాసేపట్లో నిద్రలోకి వెళ్ళిపోద్ది. మనం వెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి ఢిల్లీ గూడ్స్ బండ్లు పడేసాం అనుకో, సెంటర్కి వెళ్ళిపోయి వ్యాపారం చేసుకుంటుంది. అందుకే ఈ ఇంట్లో ఉన్నంత సేపు పడుకోనని ఒట్టేసుకున్నాను రా బొబ్బర భజగోవింద. చూడండి మీరిద్దరూ నా గురించి ఎన్ని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఇప్పుడే వెళ్ళి మీ అన్నయ్య నిద్ర లేపి మన ఇద్దరు విషయం చెప్పేద్దామా? చెప్పేద్దామా? ఏంటి చెప్పేది? నన్ను ఎవరు అనుకున్నావు, వరుసగా 18 మటర్లు చేశాను తెలుసా? కూరలోకి రొయ్యలనా? తెలిసిపోయిందా? అంతేకాదు బాత్రూమ్ లో నువ్వు దొంగచాటుగా మందు కొట్టడం చూశాను. వెళ్ళి పెద్ద బాస్త చెప్పనా? ఏమయ్యా చిన్నాయనా, ఏంటి కుర్ర వేషాలు? ఆడపిల్లంటే చేతిలో బూరనుకున్నావా ఊదిపారేయడానికి? చూడమ్మా, ఏదైనా తేడా వస్తే నీ అన్నను నేనున్నాను, రంగులు తేడా అయినా రక్తం ఒక్కటే. చూడమ్మా ఆ బాత్రూమ్ మందు విషయం మాత్రం పెద్ద బాసుకు చెప్పకే.
చెప్పండిలే. జాగ్రత్త. ఏయ్ జాగ్రత్త. ఏయ్ ఇదిగో నిద్ర రావడం లేదు గానీ చంకకిచ్చుకుని జోలపాటు పాడవా. ఏయ్ పైకి నుంచి అది ఏలేదనయ్య కొత్తచిను డ్రమ్చి హెవెన్ ఏమండి హిట్లర్ గారు వెళ్ళిపోయారా? వెళ్తున్నా. హిట్లర్ ఇంకా వెళ్ళ. ఈ అమ్మాయి ఎవరు? పెద్దాడు అడుగుతున్నాడు. ఇప్పటికైనా నిజం చెప్పారా? అది మరి నువ్వు మాట్లాడు, చంపేస్తాను. రే ఏంట్రా అమ్మాయి తప్పేస్తావు? ఇంతకుముందు ప్రేమించి ఇప్పుడు కాదంటావంటి? మేమంతా ఏమన్నా అనుకుంటావనా? లేకపోతే ఇంటికి పెద్దవాడిని, నాకంటే ముందు నీకు పెళ్ళైతే నేను బాధపడతా అనుకుంటావా? లేదు రయ్యా, ఇదంతా ఫాల్స్ డ్రామా. రే నిజమండి, ఈ పొడుగు పీసేసిన మేము ఎప్పుడు చూడలేదు. రే వంట, నీ మాట కానీ నా మాట వినవా? ఏంట్రా వినేది? ఆగండి, నేను చెప్పిందంతా అబద్ధం. ఆయన నేను ఎప్పుడూ చూడలేదు. దిక్కులేక మీ తమ్ముడిని అడ్డం పెట్టుకుని ఇంట్లో చేరాను. మాది దోసపాడు. దోసపాడా? అవును, మా పిన్ని బాబాయ్ బలవంతంగా నా ఆస్తంతా రాయించుకుని నన్ను 70 ఏళ్ల ముసలాడికిచ్చి పెళ్లి చేయబోయారు. అందుకే పారిపోయి వచ్చేశాను. అయితే మా ఇంటికి ఎందుకు వచ్చావు? మా పిన్నికి ఆ ఊర్లో రంగయ్య నాయుడు మనుషుల బలం ఉంది. ఆ రంగయ్య నాయుడు మనుషులు ఎలాగైనా నన్ను పట్టి మా పిన్నికి అప్పగించి ఆ ముసలాడితో నా పెళ్లి చేయాలనుకున్నారు. ఆ ఊర్లో వాళ్ళని ఎదిరించగలిగేది మీరేనని తెలిసి ఆఖరి ఆశతో మీ దగ్గరకు వచ్చాను. ఆ రంగయ్య నాయుడు చచ్చినా వాళ్ళ మనుషుల్లో పొగరింకా చావలేదన్నమాట. మా నాన్నకి చేసిన అన్యాయానికి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నీ వల్ల వాళ్ళు దొరికారు. ఒరే ఆ ఊర్లో ఎలాగో మన ఆస్తులు అమ్మాయాలనుకుంటున్నాం కదా, అక్కడ ఆస్తులు అమ్మినట్టు ఉంటుంది, వీళ్ళ పిన్నికి బుద్ధి చెప్పినట్టు ఉంటుంది, ఆ రంగనాయుడు మనుషుల పొగరు అంచినట్టు ఉంటుంది. బామా రేపే దోసపాడు వెళ్తున్నాం. దేవి మిల్లెక్కడ? అది మరి ఆ పుంత దాటి మలుపు తిరిగితే ఆ చింత చెట్టు పక్కన ఉన్న తోపెనకర చెరువు ఉంది. ఆ చెరువు పక్కన. చాలు చాలు చాలు. రే విజయ్, మీరు అమ్మాయితో వెళ్ళి అక్కడ ఇల్లు ఏమిటో, ఆ గొడవ ఏమిటో, ఆ మనుషులు ఏమిటో అన్ని తెలుసుకుని అక్కడి నుంచి తినగా మనకి ఇష్టం వచ్చేయండి. మూర్తి గారు, సార్ 2 రోజుల్లో మన పనులను పూర్తి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దేవుడా, 2 రోజులైంది, ఇవాళైనా కనికరించు, నా కడుపు కదిలించు. అమ్మో, నీ ఇరుపులు సాలే గాని ఎక్కడ నీ 3 అంతస్తుల బిల్డింగ్? ఇదిగో ఇక్కడే. మేమేమైనా చెవులు చేయగొడలు పెట్టుకున్నావు అనుకున్నావా? కాలేజ్ స్థలాల నుంచి ఇదిగో నా బిల్డింగ్ అంట పెట్టే. అయ్యో ఇక్కడే నా 3 అంతస్తుల బిల్డింగ్, దాని వెనకాల పెద్ద ప్లే గ్రౌండ్. మాయమైపోయిందే. మాయమైపోయింది. ఆడపిల్ల మీద చేసి పడతాం. ఉండండి, నేను చెప్తాను. నేను చెప్తాను. అదిగో అక్కడ ఒక పెద్ద ఆయన గడ్డి పిక్కుంటున్నాడు. నేను అతని దగ్గరికి వెళ్ళి పూర్తి వివరాలు అడిగి వస్తాను. విశాఖ నుండి స్వామి, మూడంతస్తుల బిల్డింగ్ ఒకటి ఇక్కడ ఉండాలని కొందరు అంటున్నారు. అసలు అది ఉందా అని. బిల్డింగ్ నేను చూడలేదే. నేను ఇక్కడే 20 ఏళ్ల నుండి రోజు ఈ పని చేస్తున్నాను. 20 ఏళ్ల నుంచే? రోజుకి 3 పూటల. 3 పూటల రోజు నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆ దేవుడు కనికరించినప్పుడు కనికరిస్తాడు. అబ్బా, ఆ మేడ గురించి చెప్పు గడిదాత. ఇక్కడ మేడ కాదు కదా, ఆవు పేడ కూడా వెయ్యదు. బాబు, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావో నాకు తెలియదు గాని నీ మొహం చూడగాని నా కడుపు కరిగి జాడించి కొట్టింది. జాడించి కొట్టడం ఏంటయ్యా? ఇదే పురణీ అబ్బా, నువ్వు ఇక్కడ చేస్తున్న పని ఇదా? గట్టి కదా చెప్పండి.
ఏంట్రా ఏమైంది? మరో కొత్త కథ మొదలెట్టిందండి. నిప్పులు మింగి పప్పులు మేసి వండి కాబట్టి సరిపోయింది. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి అదిగదిగదుగో నా ఇల్లని ఏలెట్ చూపించింది. తీర చూస్తే ఏమైందమ్మా? అది కాదండి. అది కాదు. మాట్లాడక అన్నయ్య. దీని ఇల్లు, దీని పిన్ని, దీని కట్టుకోపోయేవాడు అంతా ఒకే చోట ఉన్నారన్నయ్య. ఎందుకు ఏమంటారు వాళ్ళు? నేను మాట్లాడబోయేలోపే వాళ్ళ పిన్ని పాసర్లప్పుడు బ్లోట్లా నా మీద పడింది. మా అమ్మాయిని తీసుకెళ్లి పాడు చేసావని నన్ను ఎంత బ్యాడ్గా మాట్లాడిందో తెలుసా? నా ముందే దేవిని జుట్టు పట్టుకుని ఆ రెండో పెళ్లి వాడితో తాళి కట్టుకుపోయిందన్నయ్య. ఊరుకోలేదు మామ. దేవికి మీకు సంబంధం లేదు, ఆ అమ్మాయి మీద ఎటువంటి తప్పు నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని చెప్పుతో కొట్టినట్టు మాట్లాడాను. ఆ రంగయ్యనాయుడు మనుషులు అడ్డొచ్చినా సరే వాళ్ళని ఊరు చివరి దాకా తరిమి కొట్టి దేవిని నాతో తీసుకొచ్చాను. మంచి పని చేసావు. మంచి పని సరే. ఇంతకీ అమ్మాయి ఎక్కడుండాలి, ఎలా బ్రతకాలి, ఆధారం ఎవరు, ఏం చేయాలి? ఏం చెయ్యాలో, దీనికి ఏ దారి చూపించాలో మీ అన్నదమ్ములు ఇద్దరు ఆలోచించుకోండి. అంతవరకు దేవి నా దగ్గరే ఉంటుంది. నువ్వు రామ్మా. ఒరే, మరి అమ్మాయి సంగతి ఆలోచించావా? ఆ అమ్మాయి విషయం ఇప్పటికింతవరకు ఆలోచించాను.